హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు పాలు పోసి మునక్కాయ కూర ఎలా చేయాలో చూద్దాం. సో ఫస్ట్ వచ్చి ఒక 2 స్పూన్లు నూనె, 1/2 స్పూన్ ఆవాలు, జీలకర్ర, ఇవి చిటపటలాడుతున్నప్పుడు ఇంకా ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ. ఉల్లిపాయ నేను పెద్ద సైజు తీసుకొని ఉన్నా, చిన్నవైతే ఒక 2-3 వేసుకోండి. కారం ఎక్కువ తినే పని అయితే ఇంకొంచెం పచ్చిమిరపకాయలు వేసుకోండి. ఉప్పు రుచికి సరిపడ. ఉల్లిపాయ కలర్ మారుతున్నప్పుడు టొమాటోస్ 2. సో ఇది ఫ్రై అవుతున్న టైంలో అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 స్పూను, పసుపు 1/2 స్పూను, కారం పొడి, ధనియాల పొడి 1/2 స్పూను. కారం ఏంటంటే మనకి కారం ఎక్కువ ఇష్టం అయితే ఎక్కువ వేసుకుంటాం కదా అలాగా. సో ఇది సాఫ్ట్ అవ్వాలి. మునక్కాయ ఒక 2 తీసుకొని ఉన్నాను, ఇలా కట్ చేసుకోండి బాగా కడిగి. సో ఇవి వేసి మంచిగా మిక్స్ చేయండి. మిక్స్ చేసి 1 కప్పు నీళ్ళు బాగా ఇలా కలిపేసి ఇంకా మూత పెట్టి ఇది ఒక సగం ఉడికేదాకా కుక్ చేసుకోవాలి. కొన్ని లేతగా ఉంటే చూసుకొని, ఆ టైం 10 మినిట్స్ అనే కాదు, త్వరగా కుక్ అయిపోతుంది కదా. సో ఒక 2-3 నిమిషాలు అలా పెట్టుకోండి. సో ఈ టైంలో అది సగం ఉడికాక 1 కప్పు పాలు పోసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఒకసారి లో టు మీడియం ఫ్లేమ్లో ఇంకా ఉడకాలి. అడుగంటుకున్నది కదా, అందుకు అప్పుడప్పుడు కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మునక్కాయలు మంచిగా ఉడుకుంది, జస్ట్ ఇలా ప్రెస్ అయితే ఇలా తెలుస్తుంది మనకి. సో కూర ఆల్మోస్ట్ అయిపోయింది, బట్ ఏంటంటే కన్సిస్టెన్సీ కొంచెం థిక్గా ఉంటే బాగుంటుందని నేను కొంచెం కన్సిస్టెన్సీ థిక్ అయ్యేదాకా కలుపుతున్నాను. సో ఆల్మోస్ట్ అయింది, థిక్గా వచ్చింది. కొత్తిమీర, ఫ్రెష్ కొత్తిమీర వేస్తున్నాను. ఒకసారి అలా జస్ట్ అలా మిక్స్ చేయండి. అంతే అండి, పాలు పోసిన మునక్కాయ కూర తయారైపోయింది. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు చెప్పండి. అన్నంలోకి, చపాతీలోకి చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.